దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బరిలో ఉన్నానని టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నానని ప్రజాహిత ఫౌండేషన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలుపుతూ రాబోయే ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా కలిసికట్టుగా ఉంటూ పార్టీ విజయానికి తోడ్పడతానన్నారు. కొంతమంది వ్యక్తులతో దౌల్తాబాద్ ఉమ్మడి మండలంలో టీఆర్ఎస్ పార్టీకి తీరని అన్యాయం జరుగుతుందని మామిడి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దౌల్తాబాద్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మనమందరం కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి మండలంలో కూడా చాలామంది అసంతృప్తులు ఉన్నారు. ఆ మండలంలోని కొంతమంది ఒక్కొక్క మండలంలో కొంతమంది లీడర్లతోటి కొన్ని వాళ్ళు చేసినటువంటి పనులతోటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా చాలా అసంతృప్తిలో ఉన్నారు. ఆ కార్యకర్తలందరినీ అసంతృప్తిలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మేము సంతృప్తి చెందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాదాపు అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాము. అన్ని మండలాలు ఏ మండలం పోయినా కూడా చాలామంది ఆ రామలింగాన్న మీద కాకుండా కొంతమంది నాయకుల మీద అసంతృప్తి ప్రకటిస్తూ ఉన్నారు. అది పార్టీకి నష్టం జరుగుతుందని భావించి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఆ అసంతృప్తి కార్యకర్తలందరినీ కూడా మేము దగ్గర తీసుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, పనిచేసి పార్టీ విజయానికి మనం అందరము పాటుపడదాము. అసంతృప్తులు ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకొని మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరగకముందే వాళ్ళు పార్టీని వదిలి వేరే పార్టీలకు పోకముందే మనమే వాళ్ళకి దగ్గరయ్యి ఏమన్నా ఉంటే సమస్యలు పార్టీల అంతర్గతంగా సమస్యలు అని ఉంటే మనం మనం చర్చించుకొని పార్టీ నష్టం కాకుండా ఆ కార్యకర్తలు వేరే పార్టీలకు పోకుండా మన పార్టీలనే ఉండి మన పార్టీ విజయాని కోసం ప్రయత్నం చేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము.